విపది ధైర్యం అథా అభ్యుదయే క్షమ సదసి వాక్పటుత యుధి విక్రమ యశసి చ అభిరుచిర్వ్యసనం శ్రుతౌ ప్రకృతి సిద్ధమిదం హి మహాత్మన. విపది ఆపదయందు ధైర్యం, ధైర్యము అభ్యుదయే క్షమ ఉన్నతిని పొందుటయందు ఓర్పు, సదసి సభయందు వాక్పటుత వాక్పటుత్వము, యుధి విక్రమ యుద్ధమునందు పరాక్రమము, యశసి అభిరుచి కీర్తియందు ఇష్టము, శ్రుతౌ వేదాధ్యయమునందు వ్యసనం ఆసక్తి, మహాత్మన మహాత్ములకు ఇదం ప్రకృతి సిద్ధం హి ఇదంతా సహజ సిద్ధమే కదా. అస్తు మహోదయ. దానేన పాణిర్న నతు కంకణేన స్నానేన శుద్ధిర్నతు చందనేన మానేన తృప్తిర్నతు భోజనేన జ్ఞానేన ముక్తి ముక్తిర్నతు ముండనేన. చేయి దానం చేయడంలో తో లభిస్తుంది, శోభిస్తుంది, కానీ కంకణం ధరించడం వల్ల కాదు. శరీరం స్నానంతో శుద్ధి చెందుతుంది, కానీ కేవలం మంచి గంధం పూయడం వల్ల కాదు. గౌరవాభిమానాలు తృప్తితోనే లభిస్తాయి, కానీ భోజనంతో కాదు. జ్ఞానంతోనే ముక్తి లభిస్తుంది, కానీ తల వెంట్రుకలు ముండనం చేసుకోవడం వల్ల కాదు. పాపాన్ నివారయతి యోజయతే హితాయ, గుహ్యం నిగూహతి గుణాన్ ప్రకటీకరోతి, ఆపద్గతం చ న జహాతి దదాతి కాలే సన్మిత్రలక్షణమిదం ప్రవదంతి సంతః. అస్మిన్ శ్లోకే సన్మిత్రలక్షణాన్ని కథయంతి. ఉత్తమం మిత్రం స్వకీయం మిత్రం పాపకార్యాత్ నిరోధయతి హితకార్యేషు యోజయతి. తస్య గోపనీయ విషయస్య గోపనం ఉత్తమగుణానాం ప్రకటీకరణం కరోతి. ఉత్పత్తి కాలే న త్యజతి అపితు సహాయం కరోతి సహాయం కరోతి. ఏతే గుణాః ఉత్తమమిత్రస్య లక్షణాని ఇతి సంతః వదంతి. ఉత్తమ మిత్రుడు ఎలా ఉండాలి అని, అతని లక్షణాలు ఎలా ఉండాలి అని సజ్జనులు సంతులు మహాపురుషులు చెప్తున్నారు. ఏ విధంగా ఉండాలంటే, ఉత్తమ మిత్రుడు తన యొక్క మిత్రుణ్ణి పాపకార్యాలు చేయకుండా నివారించాలి, అంతేకాకుండా ఉత్తమ కార్యాలు చేసేటట్టుగా ప్రోత్సహించాలి. అతని యొక్క రహస్యమైన విషయాల్ని రహస్యంగానే ఉంచాలి, బట్టబయలు చేయకూడదు. అతని యొక్క ఉత్తమ గుణాలను మట్టుకు అందరికీ చెప్పాలి. విపత్తి కాలంలో ఆపద కాలంలో అతని చెయ్యి విడవకుండా సహాయం చేయాలి, విడవకూడదు, పైగా సహాయం చేయాలి. ఈ గుణాలన్నీ ఉత్తమ మిత్రునికి ఉండాలి, ఉండాల్సిన లక్షణాలు అని పెద్దవారు చెప్తున్నారు, బుద్ధిమంతులు చెప్తున్నారు. ధ్వని అనేది రెండు భేదాలు. ధ్వని అంటే ఏమిటో మనం చూసాం, శబ్దార్థాల ద్వారా వ్యంగ్యమైనటువంటి ఆ అర్థానికి ప్రాధాన్యత వస్తే దానికే ప్రాధాన్యత వస్తే అది తెలుసుకుంటున్నాం. ఈ ధ్వని రెండు విధాలుగా ఉంటుంది, రెండు భేదాలు ఉంటాయి అని చెప్పాము. ఒకటి అవివక్షిత వాచ్య ధ్వని, మరొకటి వివక్షిత అన్యపర వాచ్య ధ్వని. అవివక్షిత వాచ్య ధ్వని అంటే ఇక్కడ శబ్దార్థాలు వివక్షితం చెయ్యకుండానే మనం ధ్వనిని తీసుకుంటాము. రెండోది ఏమిటి, వివక్షిత అన్యపర వాచ్యత్వం. వివక్షిత అన్యపర వాచ్యత్వం ఇక్కడ మనం శబ్దార్థాలని వివక్షితం చేస్తాం, కన్సిడర్ చేస్తాం, కానీ ఆ కన్సిడర్ చేసిన మీనింగ్ ని మనం ధ్వనిలో దాన్ని కలిపేసి ధ్వనిని తెలుసుకోవడంలో దాన్ని అందులో కలిపేస్తాము, అందులో అన్యపరమైపోతుంది. మళ్ళీ అవివక్షిత వాచ్య ధ్వని రెండు రకాలుగా చెప్పుకున్నాం. ఒకటి ఏమిటి, అర్థాంతర సంకల్పిత వాచ్య ధ్వని, రెండోది అత్యంత తిరస్కృత వాచ్య ధ్వని. అర్థాంతర సంకల్పిత వాచ్య ధ్వని అంటే ఇక్కడ మనం అర్థం వేరే అర్థంలో కలిసిపోవటం, వేరే అర్థంలో అంతర్భవించుకోవటం, అర్థం లేదా ప్రధానం చేసుకోవడం, ఇది అర్థాంతర సంకల్పిత వాచ్య ధ్వని.
అత్యంత తిరస్కృత వాచ్య ధ్వని అనేది పూర్తి శబ్దార్థాన్ని తిరస్కరించి లక్షణ ద్వారా మనం అర్థాన్ని కలిసి దాని నుంచి ధ్వని పొందుతాం. ఇది అత్యంత తిరస్కృత వాచ్య ధ్వని. ఈ రకంగా అవివక్షిత వాచ్య ధ్వని రెండు రకాలు. వివక్షిత అన్యపర వాచ్య ధ్వని మళ్ళీ రెండు రకాలు చెప్తాం. వివక్షిత అన్యపర, ఇప్పుడు ఇక్కడ వివక్షితం చేస్తున్నాం. వివక్షితం చేసినప్పుడు మనకి రెండు దశల్లో వ్యంగ్యార్థం వస్తుంది. ముందు వాచ్యార్థం తెలుస్తుంది, తర్వాత వ్యంగ్యార్థం తెలుస్తుంది. ఈ క్రమం ఏ వాచ్యార్థం ముందు తెలిసింది, వ్యంగ్యార్థం తర్వాత తెలిసింది అనే క్రమం మనం గుర్తించగలిగేటట్లుగా ఉంటే అది క్రమము తెలిసినటువంటి వివక్షిత అన్యపర వాచ్య ధ్వని. అంతేకాదని దీన్ని ఏమంటాం అంటే సంలక్ష్య క్రమం వ్యంగ్యార్థం. ఈ ఆర్థం తెలియకుండా అంటే ఇక్కడ మనం వాచ్యార్థం అసలు గ్రహింప చేసామా ఆకలింపు చేసుకున్నామా అని తెలియకుండానే వ్యంగ్యార్థం ప్రదర్శితమైపోతుంది. అలా వచ్చినప్పుడు దీనిని ఏమన్నామంటే అసంలక్ష్య క్రమం వ్యంగ్య ధ్వని. ఏది ముందు ఏది వెనక వాచ్యార్థ వ్యంగ్యార్థాలు అనేది తెలియకుండా మనకి వ్యంగ్యార్థం తెలిసిపోవడం, ధ్వని తెలిసిపోవడం. ఈ ధ్వని తెలిసిపోవడం అసలు అసంలక్ష్య క్రమం వ్యంగ్య ధ్వని అని చెప్తున్నాం. వీటన్నింటినీ కూడా మనం ఉదాహరణ సహితంగా ఇది తెలియదు తెలుసు. ఇంతవరకు మనం ఈ టాపిక్ లో తెలుసుకుని భేదాలు అనే టాపిక్ లో మనం తెలుసుకున్నది ఇది. తర్వాత ఇప్పుడు మనం ధ్వని వచ్చినప్పుడు అన్ని అన్నింటిలోకి ముఖ్యమైనటువంటి రసధ్వని అని చెప్పుకున్నాం. ఎందుకంటే అది అలంకారం ద్వారా వచ్చిన లేదా వస్తువు ద్వారా వచ్చిన చివరికి అది రసంగానే పరిణమిస్తుంది. మనలో భావోద్రేకం కావడమే కదా ఎటువంటి జరిగేటటువంటి ఆనందం పొందడం అనేది రసోద్రేక కలగడం ద్వారా. ఎందుకంటే అన్ని రసంలోనే అంతర్భవిస్తే అల్టిమేట్ గా కనుక రసధ్వని అనేది అన్నింటికంటే చాలా ప్రధానమైనటువంటి ఫీలింగ్ అని మనం చెప్పుకున్నాం ధ్వని అని చెప్పి. ఇప్పుడు రసధ్వని అని చెప్పాం కానీ అలంకారం కూడా సౌందర్య వస్తువు అని చెప్పుకున్నప్పుడు రసవద్ అలంకారం, రసవత్ అలంకారం అంటే రసాన్ని కలిగించేటటువంటి అలంకారం కూడా ఉంది. రసధ్వని ఏది, రసవద్ అలంకారం అంటే ఏంటి, ఈ తేడా మనం చూస్తున్నాం. ఇదిగా భావరస ఇటువంటి ఉన్న చోటనే ఇది రసంలక్ష అనేది ఇక్కడ జరుగుతుంది. ఇప్పుడు ఇందులో మనకి కలిగేటటువంటి ఈ రసం ఏదైతే ఉందో, ఒక భావం ఏదైతే ఉందో, మనం పొందేటటువంటి ధ్వని దానికే ప్రాధాన్యం అంటే దాన్ని మనం రసధ్వని అని అంటాం. అంటే శబ్దార్థ మనం మామూలుగా సౌందర్యం శబ్దాలంకారాలు అర్థాలంకారాల ద్వారానే శబ్దార్థాలకు వస్తూ ఈ శబ్దార్థాలంకారాలు అప్రధానమైపోయి ఇవి వ్యంగ్యార్థాన్ని అంటే వ్యంగ్యార్థం అంటే ఇక్కడ వ్యంగ్యం అంటే ఏమవుతుంది, రసభావాదులు అని చెప్పుకున్నాం. అక్కడే అసంలక్షిత ఇక్కడ రసభావాదులు వచ్చిన చోట మనకి ఈ శబ్దార్థాలంకారాలకు ప్రాధాన్యత లేకుండా ఆ రసభావాదులకే ప్రాధాన్యత ఉంటే దానిని రసాది ధ్వని ప్రసంతని భావత్వని అంటాం. ఇంకా రసవద అలంకారం అంటే ఏమిటి అని అంటే ఇక్కడ ఈ రసభావాదులు కలుగుతాయి కానీ ఇక రసభావాదులకి ప్రాధాన్యం లేదు కదా. ఈ రసభావాదులు వేరే వాచ్యార్థాన్ని ఎంఫసైజ్ చేస్తూ దానికి ఉపకారకం అయిపోతాయి. ఇక్కడ రసభావాదులు అంటే శబ్దార్థాలంకారాల వల్ల మనకి కలిగినటువంటి రసభావాది రసభావాదులు వ్యంగ్యంగా వచ్చినటువంటి రసభావాదులు ఇవి వేరే వాచ్యార్థాన్ని తెలపటానికి అంగాలకి అయిపోయి మనకు వేరే వాచ్యార్థం. ఇది దీనిని రసవద అలంకారం అని అర్థం. ఇది అలంకారం. ఎందుకు అలంకారం? ఇక్కడ ఆ రసభావాదులకు ప్రాధాన్యత లేదు. రసభావాదులకు ప్రాధాన్యత ఉంటే రసధ్వని లేక భావధ్వని. ఆ రసభావాదులకు ప్రాధాన్యత లేకుండా ఆ రసభావాదులు వేరే వాచ్యార్థాన్ని తెలపటానికి అంగాలైపోతే అది రసవత్ అలంకారం అని అంటాం. ఎందుకంటే అలంకారం తెలిపే అలంకారమే కదా, వాచ్యార్థం తెలిపేది అలంకారమే కదా, దాని రసవత్ అలంకారం అని అంటాం. రసం వల్ల తెలియదు కాలండి. ఈ రసవద అలంకారం మళ్ళీ రెండు రకాలుగా చెప్పారు, శుద్ధ రసవద అలంకారము, సంకీర్ణ రసవద అలంకారం. శుద్ధ రసవద అలంకారం అంటే ఏమిటంటే ఒకే ఒక రసభావం, ఒకే ఒక రసాన్ని మనకి ధ్వని ద్వారా వస్తూ అది వేరే వాచ్యార్థాన్ని చెప్పడానికి అంగమైపోతే దాన్ని శుద్ధ రసవత్ అలంకారం అంటాం. ఒకే ఒక రసం. సంకీర్ణ రసవద అలంకారం అంటే అర్థమై ఉంటుంది, ఒక రసం కంటే ఎక్కువ కానీ లేదు రసం వేరే అలంకారాలతో కలిసి కానీ ఇవన్నీ వేరే వాచ్యార్థాన్ని ప్రకాశమానం చేయటానికి అంగాలు అయిపోయినట్లయితే దాన్ని సంకీర్ణ రసవద అలంకారం అంటాం. ఈ రకంగా శుద్ధ రసవద అలంకారం, సంకీర్ణ రసవద అలంకారం, రసవద అలంకారం చెప్తారు. చదువుతామండి. ఇప్పుడు వీటికి మనం ఉదాహరణ చూడాలి. శుద్ధ రసవద అలంకారానికి
సంకీర్ణ రసవుదలం కదా ఒక భావ, ఉత్తర రసవుదలం కదా ఉదాహరణ. కిం హాస్యేన నమే ప్రయాస్యసి పునః ప్రాప్త ప్రాప్తశ్చిరా దర్శనం కేయం నిష్కరుణ వాసరుచిత కేనాసి మూలీకృత స్వప్నాన్వేషి స్వప్నాన్వేష్యుతి తే వదన్ ప్రియతమ వ్యాసక్త కంఠగ్రహో బుద్ధ్వా రోదిత రిక్త మహోదయ స్థాన పరిపూర్తి జన. ఇది చెప్త శ్లోకం శ్లోకం శ్లోకాన్ని అంతకే బ్రీఫ్ గా చెప్పేస్తారు. కృష్ణహాస్యని నమే ప్రయాస్యసి పునః ప్రాప్తశ్చిరా దర్శనం. ఇక్కడ సందర్భం ఒకటి చూద్దాం. ఇక్కడ జరుగుతున్న సందర్భం ఏంటంటే ఒక ఆయన ఒక రాజు కులంలో ఒక ముఖ్యుడు రాజుగారి పట్ల పలుకుతున్న ప్రశంసావాక్యం అన్నమాట ఈ శ్లోకం. ఈ శ్లోకం సందర్భం అది అంటే రాజా రాజుగారి దగ్గర ఉండేటువంటి ఒక ముఖ్యుడు రాజుగారిని శ్లాఘిస్తూ చెప్పినటువంటి వాక్యం. ఈ వాక్యంలో ఉన్నది ఏంటి? రాజుగారిని శ్లాఘించినటువంటి ఏమిటి? రాజుగారి వీరత్వాన్ని చెప్పడమే. రాజుగారి వీరత్వం ఏమిటి? రాజుగారు తన శత్రువులందరినీ కూడా దుమ్మాడేశాడు. శత్రువులందరినీ చంపేసినప్పుడు ఏమవుతుందండి? ఆ శత్రువుల భార్యలు ఏం రోధిస్తారండి? పాపం వాళ్ళ భర్తలు చనిపోయారు కదా, ఈ రాజుగారి చేతిలో వాళ్ళు అర్థమైపోయారు. అందుకని ఈ స్నేహితులందరూ కూడా రోధిస్తున్నారు. వాళ్ళు ఏ విధంగా రోధిస్తున్నారు అనేది ఇక్కడ వర్ణిస్తున్నాడు ఈ శ్లోకంలో. ఆ స్త్రీలు రిపుల స్త్రీలు ఏ విధంగా రోధిస్తున్నారు అనేది ఇక్కడ వర్ణిస్తున్నాడు. ఈ వర్ణించడం ద్వారా ఏం చెప్తున్నాడు అనమాట? ఇంత నువ్వు చక్కగా నీ శత్రువులందరినీ సంహరించేశావు అని రాజుగారిని ప్రశంసించడం అనేది ఇందులో ముఖ్య. మనం ఇప్పుడు ఏం చెప్తున్నామండి? రసవదాలంకారండి. ఇక్కడ శత్రు స్త్రీల శత్రువు శత్రువుల యొక్క స్త్రీలు రోధించడం అనే దాంట్లో మనకి ఏ రసం కలుగుతుందండి? ఆయన వర్ణించే దాంట్లో ఏ రసం వస్తుంది? కర్ణ రసం. ఇక్కడ కరుణ రసానికి ప్రాధాన్యం ఉందా? కరుణ రసాన్ని చెప్పడానికి చెప్పాడు ఈ శ్లోకం. కాదు, అంటే నువ్వు శత్రువుల భార్యల్ని ఇంతగా రోధింపజేసావు అంటే అంత చక్కగా నువ్వు సంహరించేసావు నీ శత్రువుని అని రాజుగారిని శ్లాఘించడం ఈ చెప్పేటటువంటి వారి యొక్క ఉద్దేశం. అంటే ఇక్కడ మరొక వాచ్యార్థం అంటే ఏమిటంటే, ఇక్కడ ఈ కరుణ రసము అనేది మనకి ఎంత విపరీతంగా మనకి కలిగితే అది దేన్ని ఎంఫసైజ్ చేస్తుంది? రాజుగారి ప్రతాపాన్ని ఎంఫసైజ్ చేస్తుంది, రాజుగారిని శ్లాఘించడాన్ని చూపిస్తుంది. అంచేత మరొక వాక్యార్థానికి ఇక్కడ రసం వెళ్ళిపోతుంది. ఈ కరుణ రసం అనేది దాన్ని ప్రతిబింబించడానికి, రాజుగారి యొక్క శౌర్యాన్ని ప్రతిబింబించడానికి వెళ్ళిపోతుంది తప్ప ఇక్కడ రసానికి ఏమీ ప్రాధాన్యత లేదు. కరుణ రసానికి ప్రాధాన్యత లేదు. కరుణ రసం ద్వారా రాజుగారి యొక్క శౌర్యం ప్రశంసించబడుతున్నది. అందుకని ఇది రసవదలంకారమైంది. ఇక్కడ ఒకే ఒక కరుణ రసమే వచ్చింది కనుక ఇది దీన్ని మనం ఏం రసవ అలంకారమే. ఇప్పుడు ఈ శ్లోకానికి అర్థం ఒకసారి చూద్దాం మనం. ఏ విధంగా వాళ్ళు రోధిస్తున్నారు అని అంటే, ఆ స్త్రీలు వాళ్ళు పడుకున్నారు, పడుకుంటే కూడా వాళ్ళ నిద్రలో స్వప్నం వస్తుంది. ఆ స్వప్నం వాళ్ళకి ఏ విధంగా వచ్చిందంటే, ప్రియుడు వచ్చాడు చాలా కాలం తర్వాత, ఎక్కడికో పోయి కనపడకుండా దూరదేశాన్ని తిరిగి చాలా కాలం తర్వాత ప్రేయస్ దగ్గరికి ప్రియుడు వచ్చాడు. రాగానే వెళ్ళి పాపం అతన్ని ఆలింగనం చేసుకుని అతని మనసుతో చేతి వేసి ఆలింగనం చేసుకుని ఎంతో బాధపడుతూ ఈ మాట చెప్తున్నారు. ఏమని? కిం హాస్యననమే ప్రయాసి పునః ప్రాప్తశ్చిరా దర్శనం. ఇంత కాలం తర్వాత నువ్వు వచ్చావు వాటికి వాటికి స్పందించు, నాకేం సంతోషము, ఏం నిష్కరణ, ఓరి దయా నిన్నుడా, ఏమి ఏమిది ఇంతకాలం వెళ్ళిపోయి ఎప్పటికి వచ్చావు అని అడిగితే, ఇందులో నాకు వచ్చిన సంతోషం ఏమి? ఇంతకాలానికి ఒకసారి వస్తే నువ్వు ఇంత నిష్కరణ నీకెందుకు? ప్రభాస రుచిత, ఎంతసేపు వెళ్ళిపోతూ ఉంటాను, ఎక్కడికో వెళ్ళిపోతాను పెట్టేసి నీకు ఈ బయటికి వెళ్ళిపోవడంలో ప్రవాసం వెళ్ళిపోవడంలో ఇంత ఇష్టం ఏమిటి? కేనాసి దూరీకృత కేనా దూరీకృత హాసి, నువ్వు ఎవరి చేత మా దగ్గర స్టోర్ చేయబడుతున్నావు, ఎందుకని వెళ్ళిపోతున్నావు నువ్వు అని చాలా కాలం తర్వాత తిరిగి వచ్చిన ప్రియుని అడ చుట్టూ చేతులతో ఆలింగనం చేసుకుంటూ స్త్రీలు మాట్లాడుతూ ఉంటే చెప్తూ ఉంటే వాళ్ళకి స్వప్నం చెడుకో నిలిపొచ్చు. ఈ మొలిక వచ్చి స్వప్నాంతేష్విది దేవదన్ ఈ విధంగా వాళ్ళు చెబుతూ ఉంటే ప్రియుడితో చెప్తున్నారు అనుకుంటుందా? ఆ స్వప్నం చెడిపోయి ప్రియతమ వ్యాసక్త కంఠగ్రహో బుధ్వాహు వలయస్తారం అంటే మెరుగులగానే ఏమవుతుంది? అక్కడ ప్రియుడు లేడు, ఒకడు పాపం లేదు, ప్రియుడు ఉన్నాడు అంటూ తలలో ఆయన కౌగిలిస్తున్నారు. మెరుగు వచ్చినట్టు ఏంటంటే వాళ్ళ చేతులు వాడు పాండే చేతులు పాపం వలయంగా ఉన్నాయే తప్ప అందులో ప్రియుడు లేడు. అది తలుచుకొని పాపం వాళ్ళు ఏ పనిగా రోధిస్తారు.
ఈ కరుణా వస్త్రం ద్వారా మనం ప్రకాశింపజేస్తున్నదేంటి రాజుగారి అందుకని ఇది శుద్ధ ప్రసవ అలంకారము. శుద్ధ ఎందుకు? ఒకే ఒక రసం కలిగించినంత ఒకే ఒక రసం దీని శుద్ధ రసం అలంకారం అవుతుంది. సంకీర్ణ రసం అలంకారానికి ఒక ఉదాహరణ ఈ శ్లోకంలో వర్ణిస్తుంది ఏమిటంటే, ఈశ్వరుడు త్రిపురాసురుణ్ణి సంహరించాడు. త్రిపురాసురుణ్ణి సంహరించేటప్పుడు అగ్ని శరాలు విడిచిపెట్టాడు ఈశ్వరుడు. ఆ అగ్ని శరాలు త్రిపురాసురుడు చనిపోతూ ఉంటే అతను ప్రయోగించిన ఈశ్వరుడు ప్రయోగించిన అగ్ని శరాలు అన్ని ఆ త్రిపురాసురుడి భార్యల్ని వెంటాడతాయి. అగ్ని శరాలు ఏ విధంగా ఆ త్రిపురాసురుడి స్త్రీలని ఏ విధంగా బాధ పెట్టాయి, వాళ్ళు ఎలా బాధపడ్డారు అనేది ఇక్కడ వర్ణన చేశారు. ఈ శ్లోకంలో వర్ణన చేసింది అది. ఈ శ్లోకంలో వర్ణన చేయడం ద్వారా మనకి చూపించేది ఏమిటి, మనకి వ్యంగ్యమయ్యేది ఏమిటి? ఈశ్వరుడి యొక్క ప్రభావం, ఈశ్వరుడి యొక్క ప్రతాప అతిశయం, అతిశయించిన ప్రతాపం. ఆయన అగ్నిశరాలు ఎలా అనిపించాడో, ఎంత ప్రతాపం చూపించాయో, త్రిపురాసురుడిని ఎలా ఎలా అయితే అవి మట్టు పెట్టేశాయో, స్త్రీలకు కూడా బాధ పెట్టాయో, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ కలిగేటటువంటి రసభావాలు ఏంటి కలిగినా కూడా ఇవన్నీ దేన్ని మనకి సూచిస్తున్నాయి అంటే ఈశ్వరుడి యొక్క ప్రభావ అతిశయాన్ని, ప్రతాపాతిశయాన్ని చూపిస్తున్నాయి. ఈ అంటే ఇక్కడ కూడా మరొక వాక్యార్థానికి వెళ్ళిపోవడమే చూడండి. ఇక్కడ కలిగే కరుణలు, ఇక్కడ కలిగేటటువంటి రసాలు భావాలు వీటికి ప్రాధాన్యత లేదు, కలుగుతుంటాయి, కానీ ఇవన్నీ శివుడి ప్రభావాన్ని చూపించడానికి అంగాలు అయిపోయాయి. శివుడి ప్రభావం చూపించి మరొక వాక్యార్థం, దానికి అంగాలు అయిపోయాయి. ఇక్కడ ఒక రసం కంటే ఎక్కువ రసాలు లేదు, అతను అలంకారం రసము అలంకారం కలిసి ఇక్కడ రాబట్టి ఇది సంకీర్ణ రసవద అలంకారం అయింది. ఇది ఎలా సంకేత రసవద అలంకారం అయిందో ఇప్పుడు ఈ బ్యాక్డ్రాప్ లో మనం ఈ శ్లోకాన్ని అర్థానికి చూద్దాం. ఈ శ్లోకం ఏముందంటే, చిత్తో హస్తాంగ ప్రసభం అభిహతో ప్యాద దానోంశుకాంతం గ్రంథన్ కేశస్వ శాంత చరణ నిపతితో నేక్షిత సంభ్రమేణ ఆలింగన్ యోగకృత శిశుర యువతిభి సాసు నేత్రోత్పలాభి కామే వార్త్రాపరాధ స దహతు దురితం శాంతలో అవశ్యరాజ్ఞి అనేది ఈ శ్లోకం మొత్తం చెప్తా. ఇక్కడ ఇందులో విశేషం ఏంటంటే, ఈ ఈశ్వరుడు ప్రయోగించిన అగ్ని శరాలు ఈ త్రిపురాసురుడి యొక్క స్త్రీలని తాకుతుంటే దీన్ని ఏ విధంగా వర్ణించాడంటే శరాగ్ని, ఈ శరాగ్ని అనేది ఏ విధంగా ప్రయోగం చేశాడు అంటే, ఇక్కడ ఒక పోలికి పెట్టి ఒక ఉపమ అంటే ఒక శ్లాష అన్నమాట, ఒక శ్లాషను చూపించాడు. శ్లాష ద్వారా ఇక్కడ మనకి అర్థాన్ని తెలియజేశాడు, శివుడు ప్రభావం తెలియజేశాడు. ఇక్కడ ఉన్న శ్లాష ఏమిటి, ఈశ్వరుడు ప్రయోగించిన అగ్నిశరాలు వాళ్ళకి తగులుతున్నాయి. ఒకటి అగ్నిశరం తగులుతుంది, తగిలితే ఏముంటుంది, అగ్నిశరం తగిలితే కాలిపోతుంది, చేతి చేయి కాలిపోతుంది, వరకులకు తగిలితే వరకు కాలిపోతాయి, ఇట్లా అవన్నీ ఒళ్ళు ఖాళీ చేస్తే బాధ పెట్టేస్తుంది. దీనికి శ్లాషను ఉపయోగించి దీన్ని మరొక విధంగా ఎలా చెప్పాడు అంటే, ఈ ఈ శరాగ్నులని ఒక కామకుడితో పోల్చాడు. కాముడి కామకత్వంతో పట్టుకుపోయినవాడు, వాడు వచ్చి ఆ స్త్రీల మీద పడుతున్నాడు. కాముకుడు వచ్చి ఒక స్త్రీ మీద పడితే ఒక అట్రాసిటీ అనమాట. పడినప్పుడు వాడు ఏం చేస్తాడండి, చీర చెప్పులాగుతాడు, చేయి పట్టుకులాగుతాడు, లిప్ పెట్టుకులాగుతాడు, మొత్తం అంతా లాగుతాడు, ఎత్తి చేస్తాడు కదా వాడు దుర్మార్గం. ఇక్కడ ఏం చేశారంటే శిలాష ద్వారా ఇక్కడ ఈ అగ్నిశరాలు వీళ్ళని బాధ పెట్టేదాన్ని ఒక కాముకుడు బాధ పెట్టడంతో కోరుస్తున్నారు. ఈ రెండు రకాల అర్థాలు వచ్చేలాగా ఈ శ్లోకాన్ని చెప్పాడు. చెబుతూ వీళ్ళు పడుతున్న బాధ అంతా, అగ్నిశరాల వల్ల పడుతున్న బాధ అంతా ఇక్కడ వర్ణన చేశాడు. దీనివల్ల మనకి ఏమొస్తుంది, వాళ్ళు బాధే పడుతున్నారు, కరుణరసం మామూలుగా వస్తుంది. తర్వాత ఇందులో ఈ శ్లాష అనేటటువంటి అలంకారం పెట్టాడు. ఈ శ్లాష అలంకారం కూడా వచ్చింది. శ్లాష లో ప్రసాదిస్తాయి, శబ్దశ్లాష అర్థశ్లాష అనేది. శబ్దశ్లాష అర్థశ్లాష అంటే ఏమిటంటే, వాడిన శబ్దానికి రెండు అర్థాలు ఉండి రెండు వేరువేరు అర్థాలు, కంప్లీట్ గా రెండు వేరువేరు అర్థాలు ఉంటూ రెండు అర్థాల వల్ల రెండు వేరువేరు అర్థాలు వస్తే ఆ శ్లోకానికి అక్కడ సందర్భంలో రెండు వేరువేరు అర్థాలు వస్తే ఇది శబ్దశ్లాష. అర్థశ్లాష అంటే ఏమిటంటే, ఇక్కడ శబ్దానికి రెండు అర్థాలు లేవు, చేసిన ప్రయోగాన్ని బట్టి మనకి వ్యంగ్యం ద్వారా రెండు అర్థాలు ధ్వనిస్తున్నాయి అంట. రెండు అర్థాలు మనకి వ్యంగ్యం అవుతుంటాయి, రెండు అర్థాలు నిజానికి ఆ శబ్దానికి రెండు అర్థాలు లేవు. ఉదాహరణకి ఇక్కడ ఒకటి, అందుకే నేను ఇక్కడ
ఇది చదువుతాను అనమాట. రక్షితో హస్తావలగ్న, హస్త హస్తావలగ్న అంటే హస్తావలగ్న అంటే చేతులకి తగులుకున్నటువంటి, చేతులకి తగులుకున్నటువంటి, లగ్నం అంటే తగులుకోవడం, చేతుల్ని పట్టుకోవడం, క్షిప్త విసిరు కొట్టడం, చేతుల్ని పట్టుకుంటే విసిరు కొట్టడము అంటే అక్కడ అగ్నిశ్వరం వచ్చి అది చేతికి తగిలితే చేయి కాలుతుంది కదా, వెంటనే ఏం చేస్తాం చూస్తారు కదా. ఈ రకంగా అక్కడ మీకు శరాగ్ని అనేటటువంటి అర్థం వస్తుంది. ఇంకొకటి ఏమిటి, చేతిని పట్టుకోవడం. అక్కడ అగ్నిశ్వరం వచ్చినా చేతి మీదే పడి, కాముకుడు వచ్చినా చేతి మీదే పడ్డాడు, పడి వాడు చేయి పట్టుకుని లాగుతున్నాడు ఈ అమ్మాయిని స్త్రీని, చెయ్యి పట్టుకుని లాగుతుంటే ఏం చేస్తుంది, కాపుకుని విడిచి విదిలించి కొడుతుంది. క్షిప్త అంటే విడిచి చేయడం అనమాట. మళ్ళీ ఇక్కడ కూడా విదిలించి కొడుతుంది. ఇక్కడ నా హస్తావలగ్న అంటే చేతిని పట్టుకోవడం అనేది రెండు అర్థాలు ఏమి లేవు, ఒకసార్లు కూడా చేతిని పట్టుకోవడం అనే అర్థం. అయితే ఒక చేతిని పట్టుకున్నది మనకి అగ్నిశరాలు అయితే వ్యంగ్యం ద్వారా ఒక కాముకుడు మన చేతిని పట్టుకున్నాడు అనే అర్థం మనకి కూడా, ఇది వ్యంగ్యం. అయితే ఇక్కడ ఈ వ్యంగ్యమైన అర్థానికి ఏమీ ప్రాధాన్యత లేదు, ప్రాధాన్యత ఉంటే అది వినైపోతుంది, దానికి ప్రాధాన్యత లేదు. దీని అగ్నిశరాలు వాళ్ళకి పెట్టే బాధని చూపుతూ, ఆయన వీళ్ళ బాధని చూపుతూ ఈశ్వరుడి ప్రభావాన్ని చేయాలి అవి ఇన్పడింపజేసుకుని, ఇది ఇక్కడ అర్థం కంటే వేరే వాచ్యార్థం. ఇది రసవదలంకారం. రసవదలంకారం ఎందుకైంది అని అంటే ఇది వేరే ఒక అర్థాన్ని అంటే శివుడి ప్రభావాన్ని చేయాలని చూపించడం కోసం ఇక్కడ కలిగినటువంటి మనకి కలిగిన అలంకార భావాలు కానీ సాధువు రసభావాదులు కానీ ఇవన్నీ వాక్య అర్థాలు అయిపోయాయి. సంక్షేప రసవద్ధ, ఇప్పుడు ఒక్కసారి ఇంట్రెస్ట్ కోసం శ్లోకాన్ని అర్థం చేసుకోవాలి. సరిపోతుంది చూడండి, ఇక్కడ రాశారు క్షిప్తో హస్తాలకు కానీ శ్లోకంలో భావాతిశయం ప్రధానం. ఇది అంటే ఇక్కడ ఇంపార్టెంట్, ఇందులో కరుణ రసం, వల్లంబం, అర్ధశ్లేష మొదలైనవి త్రిపురది ప్రభావాతిశయాలు భావాతిశయానికి అర్థాలయ్యే చూసుకునేటప్పుడు గొప్పగా అర్థాలయ్యాయి కనుక ఇది శ్లేష సంకేత సమదం. ప్రస్తావన ఆ చేతిలో తగులుకుంటున్న విసిరు కొట్టడం జరుగుతుంది, తర్వాత బలాత్కారంగా చీర చెరుకుని గ్రహిస్తుంది, ఆ అప్సుక అంతం చీర చీర చెరుకు పట్టుకుంటాడు, ఆ అగ్ని చీర చెరుకు తగులుతోంది, విసిరు కొట్టబడుతుంది, తర్వాత జుట్టు పట్టుకుని లాగబోతున్నాడు వాడు పాముడు, అలాగే ఈ అగ్ని జుట్టుని అంటించబోతుంది, విసిరు కొడతారు, అలాగే కాళ్ళ మీదకి వచ్చింది, కాళ్ళ మీద పడుతున్నాడు, కాళ్ళు పట్టుకుంటున్నాడు, పట్టుకుని కౌసుకోబోతున్నాడు, ఇక్కడ కూడా ఏమవుతుంది విసిరు పట్టుకుంటుంది. ఇందులో మొత్తం అంతా కూడా ఈ త్రిపుర యొక్క స్త్రీలు ఏమి కదా బాధపడ్డారు చేత, అదేవిధంగా దానికి అర్ధశ్లేష చేత ఒక కాపుకుడిని ఇచ్చి శృంగారానికి, అలాగే కరుణ రసం పాల్పడే కష్టం వాళ్ళ కష్టాన్ని చూపిస్తారు, కరుణ రసం మనకి కనిపిస్తుంది. ఇవన్నీ వల్ల దీని సంపూర్ణ సంకేత అవంటారు. ఇవన్నీ కలిసి ఈశ్వరుడి ప్రభావాతిశయాన్ని చూపించడానికి గాను అంగాలు అయిపోయాయి కనుక ఈ రసభావాదులు దీన్ని సంకేత బృదం. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఓకే.